అక్క, ఈ చలికాలంలో మీ ఏ ఆయిల్ వాడితే బెటర్గా ఉంటుంది? అంటే చాలా ఆయిల్స్ చూపిస్తున్నారు కదా, అందులో మేమేది వాడితే జుట్టు ఒత్తుగా పెరుగుతుందో చెప్పండి అని అడుగుతున్నారు. వాళ్ళ కోసం ఈ వీడియో. ఈ వీడియోలో మనం ఆ నూనెని ఎలా తయారు చేసుకోవాలి, వాటిలో ఏమేం పదార్థాలు మనం వాడుకోవాలి, అలాగే అది ఒక జుట్టుకి మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఇవన్నీ మనం తెలుసుకుందాం. ఈ నూనె వల్ల మెయిన్గా మనకి జుట్టు పెరుగుదలకి, జుట్టు ఊడకుండా ఉండటానికి సహాయపడుతుంది. సో ఈ వీడియో కూడా మీకు సహాయపడుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేసేయండి. హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ విద్య తెలుగమ్మాయి. ఈరోజు మన వీడియో అయితే గనక చాలామందికి జుట్టు పెరుగుతుంది కానీ చాలా సన్నగా ఉంటుంది, ఒత్తుగా పెరగటానికి ఏదైనా ఆయిల్ చెప్పరా అని అడుగుతున్నారు. వాళ్ళ కోసం ఈరోజు ఒక ఒత్తుగా జుట్టు హెయిర్ థిక్నెస్ ఉండటానికి, ఒత్తుగా జుట్టు పెరగటానికి ఈరోజు ఒక ఆయిల్ అనేది షేర్ చేస్తున్నాను. సో ఏ ఒక్క పౌడర్ మీరు కొనవసరం లేదు, అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోని ఈ యొక్క ఆయిల్ ప్రిపరేషన్ అనేది చూసేద్దాం. సో ఈ యొక్క ఆయిల్ ఏంటి అనేది తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి హెయిర్ కేర్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకోవటానికి ఇక్కడ మనకి ఈ కాలంలో ఉసిరి రాతి ఉసిరికాయలు బాగా దొరుకుతాయి కాబట్టి అవి కూడా ఈ యొక్క ఆయిల్లో మనము కలుపుకుందాం అన్న ఉద్దేశంతో నేను రెండు రాతి ఉసిరికాయలు తీసుకున్నానండి. వీటిని చక్కగా మనం ముక్కల కింద కట్ చేసుకుని వీటిని మనము ఒక సైడ్కి తీసేసుకోవాలి. అసలు ఉసిరికాయలు మనము హెయిర్కి ఎంత బాగా హెల్ప్ అవుతుందంటే చాలామందికి తెలియదు. అసలు మనకి మనిషికి గాలి ఎంత అవసరమో, ఆక్సిజన్, అలాగే ఒక జుట్టుకి ఈ యొక్క ఉసిరికాయలు అంత అవసరం. బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా అవ్వటానికి, ఒక స్కాల్ప్కి చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మనకి ఎంత ఆక్సిజన్ ఇంపార్టెంటో జుట్టుకు కూడా అంత ఇంపార్టెంట్. ఖచ్చితంగా దీన్ని మాత్రం మీరు మర్చిపోకుండా ఇందులో కలుపుకుని వాడండి. అండ్ ఇలా నేను రెండు కాయలు అయితే తీసుకున్నాను, గింజను మనం తీసేసుకుని. సో వీటిని మనం ఇలా చిన్న చిన్న మొక్కల కింద తరుక్కుని పక్కన పెట్టేసుకుందాము. ఇంకా నెక్స్ట్ నేనైతే ఏమి యాడ్ చేసుకుంటున్నానంటే మెంతులు, ఇంగ్లీష్లో ఫెనిగ్రీక్ అంటాము. ఇవి కూడా నేను ఒక రెండు స్పూన్లు అనేవి తీసుకున్నాను. ఫెనిగ్రీక్ మెంతులు గురించి కూడా నేను చెప్పాలంటే జుట్టుకి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఎలా అంటే జుట్టును పెంచడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది, అలాగే జుట్టు ఊడకుండా ఉండటానికి చాలా బాగా సహాయపడుతుంది. మెయిన్గా మనకి జుట్టు పెరుగుదలకు కూడా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ కలుంజి సీడ్స్ తీసుకుంటున్నాను. దీన్ని మనం ఇంగ్లీష్లో బ్లాక్ సీడ్స్ అంటారు, కలుంజి సీడ్స్ అంటారు. బయట మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. ఇది కూడా అంతే, హెయిర్ డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ చక్కగా అవ్వటానికి, మళ్ళీ ఎప్పట్లాగా ఉండటానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంకా మనకి కర్రీ లీవ్స్, కరివేపాకు కూడా ఒక బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసి జుట్టు ఊడకుండా ఉండటానికి, జుట్టు పెరుగుదలకు కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మా ఇంట్లోనే ఉంది కాబట్టి ఒక 4 నుంచి 5 రెమ్మలు తీసుకుంటే సరిపోతుందండి. మీరు తీసుకునే నూనెని బట్టి మీరు తీసుకునే ఇవన్నీ చూసుకోవాలన్నమాట. నేనైతే ఒక 1/2 లీటర్తో 250 ml నేను కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను. సో దాని తగ్గ ఈ యొక్క అన్నీ తీసుకున్నానన్నమాట పదార్థాలు. కాబట్టి మీరు కూడా మీరు తీసుకున్న నూనె బట్టి తీసుకుంటే సరిపోతుంది. సో ఇంకా దీని తర్వాత నేను లాస్ట్గా యాడ్ చేస్తుంది అయితే గనక హైబిస్కస్ లీవ్స్, మందార ఆకులు. మా ఇంట్లో మందార పువ్వులు లేవు కానీ అవి కూడా మీరు కలుపుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇవి కూడా అంతే, 4-5 ఆకులు తీసుకుంటున్నాను. పువ్వులు ఉంటే ఒక 2 పువ్వులన్నా తీసుకోండి. వీటి వల్ల మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన, వీటి గురించి చెప్పవసరం లేదు, మనం ఖచ్చితంగా వాడతాం. జుట్టు పెరుగుదలకి మనకు బాగా సహాయపడుతుంది కాబట్టి టోటల్గా ఇవ్వండి. ఇవి నేను తీసుకున్నాను కాబట్టి ఏంటి ఇన్ని ఉన్నాయి, ఇవన్నీ వాడాలా అంటే ఖచ్చితంగా ఇవన్నీ మనం వాడితేనే మనకి జుట్టు పెరుగుదల చాలా బాగుంటుంది. మా అమ్మగారు ఇంకా చాలా వేసి చేసేవారండి, ఇంకా అవి దొరకవు మీకన్న ఉద్దేశంతో ఖర్చోరాలు అంటారా, అవన్నీ చాలా వేసి చేసేవారు కాబట్టి మనకు అందుబాటులో ఉండేవి ఇప్పుడు నాకు అందుబాటులో ఉన్నాయి, మీకు కూడా ఉంటాయన్న ఉద్దేశంతో ఇలా చేసి నేను చూపిస్తున్నాను. ఇలా నేను కొబ్బరి నూనె తీసుకున్నానండి. ఈ ఒక్క నూనెతోనే నేను ఈ యొక్క మన ఆయిల్ అనేది సిద్ధం చేసుకున్నాము కాబట్టి ఈ యొక్క నూనె కొంచెం కాగగానే మనము ఇవన్నీ మనం అందులో వేసుకుని అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసుకుని మనం చక్కగా కలుపుకుంటూ ఈ యొక్క ఆయిల్ అనేది మనము ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ నూనె చాలామంది బయట
ఆడించుకుంటారు, కొబ్బరి మొక్కలు ఇచ్చి ఆడించుకుంటారు, అది చాలా మంచిది. అండ్ ఇంకా మనకి వర్జిన్ కోకోనట్ ఆయిల్ అని మనకి బయట ప్యూర్ దొరుకుతాయి, అవన్నీ వాడచ్చు. నేనైతే ఇంట్లో నా పారాషూట్తోనే వాడుతున్నాను. మేమున్న ఇక్కడ అవన్నీ మాకు అందుబాటులో లేవు కాబట్టి నాకున్న అందుబాటుతోనే నేను ఇది ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. అండ్ మనం అన్నీ వేసుకున్నాక ఈ యొక్క మందార ఆకులను కూడా కొంచెం తుంచుకుని అందులో అలా వేసుకోవాలి. పువ్వులు ఉంటే కూడా పువ్వులు కూడా ఖచ్చితంగా మీరు ఇందులో వేసుకోండి. ఇవన్నీ వేసుకుని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఎక్కువగా పెట్టొద్దండి. త్వరగా మనకి అంటే మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చక్కగా సిమ్లో పెట్టుకుని మన దగ్గరే ఉంటూ స్పూన్తో మనం ఇలాగా కదుపుకుంటూ మనము ఈ యొక్క ఆయిల్ అనేది మనం సిద్ధం చేసుకుందాం. సో చాలామంది ఏమంటారంటే ఇలా డైరెక్ట్గా హీట్ చేసుకుంటే మంచిది కాదు అని అంటారు, కానీ మనం ఇలా చేసుకుంటే ఎక్కువ రోజులు మనకు ఆయిల్ అనేది నిలవ ఉంటుంది కాబట్టి ఇలా కూడా ట్రై చేయండి. సో చూసారు కదా మనకి ఇలాగా కొంచెం కలర్ అనేవి చేంజ్ అయిపోతాయి. అండ్ మనకు ఆయిల్ ఎప్పుడైనా ఆయిల్ కలర్ మారిందంటే కనుక సో మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో కాసేపు దాన్ని అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆ రోజంతా ఉంచుకోవచ్చు, నెక్స్ట్ డే అన్నా మీరు వడకట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. సో ఇంకా మనం వెంటనే వడకట్టేసుకుని ఆయిల్ అయితే కనుక సిద్ధమైపోయింది. ఇంకా జుట్టుకి అప్లై చేసుకుంటాం మాత్రం మిగిలింది, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఏంటి అంటే మనకి ఈ యొక్క వడగట్టేటప్పుడు అవి ఇవి పడుతూ ఉంటాయి, అలా ఉంచుకోవచ్చా అని అడుగుతారు. అలా కూడా ఉంచుకోవచ్చు, కాకపోతే రాసుకునేటప్పుడు మనకి ఇబ్బంది అవుద్ది అన్న ఉద్దేశంతో వడగట్టుకుంటాం అంతే. ఇంకా మనము జుట్టుకైతే కనుక రాసుకుందాము. మెయిన్గానే అయితే కనుక చాలా బాగా నాకు అనిపిస్తుంది ఎప్పుడన్నా ఆయిల్ నేను పెట్టుకున్నప్పుడు, ఎన్నో స్ట్రెస్, ఎంతో ఎన్నో ఆలోచనలు, ఎన్నో విధాలుగా మనం బ్రెయిన్ని హీట్ చేసేస్తూ ఉంటాం. ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటాం వల్ల కొంచెం బ్రెయిన్కి అలాగే మన ఒక హెయిర్కి కూడా కొంచెం రిలాక్సేషన్ అనేది వస్తుంది, అలాగే మనకి జుట్టు పెరుగుదలకు కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి, ఇలా వారానికి 2 సార్లు మీరు వాడితే కనుక మనకి జుట్టు పెరుగుదల ఉంటుంది, జుట్టు ఓడకుండా ఉంటుంది. మెయిన్గా ఈ చలికాలంలో ఈ యొక్క ఆయిల్ అనేది చక్కగా మీరు వాడుకోవచ్చు. ఓన్లీ స్కాల్ప్కే కాదండి, మొత్తం జుట్టు అంతా కూడా నేను అప్లై చేసుకుని చక్కగా మసాజ్ చేసుకుంటా, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇలా మీరు మసాజ్ చేసుకుంటాం వల్ల చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది హెయిర్ ఫాలికల్స్కి అంది, అప్పుడు మనం ఏదైతే ఈ యొక్క ఆయిల్లో ఎన్నో పదార్థాలు వాడాం కదా, వాటి యొక్క పోషకాలు అన్నీ చక్కగా ఒక హెయిర్ ఫాలికల్స్కి అంది, జుట్టు అనేది చక్కగా పెరుగుదలకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఇలా మీరు అప్లై చేసేసుకోండి. ఇదే ప్రాబ్లం జుట్టు ఒత్తుగా పెరగటానికి అని, ఒత్తుగా పెరగాలి అంటే ఈ యొక్క ఆయిల్ని తప్పకుండా నేనైతే సజెస్ట్ చేస్తాను. సో మీరు కూడా తప్పకుండా వాడి మీకు ఎలా ఉన్నది ఏంటి అనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేసేయండి, మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ శ్రీ విద్య.